వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ చాందిని. ధనస్థలం మండలంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఆజాదిక అమృత్ మహోత్సవ్ వేడుకలు నిర్వహించారు. ధనస్థలం మండల కేంద్రంలో ఆర్ఎస్ఎస్ మరియు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఆజాదిక అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మన దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ధనస్థలం మండల కేంద్రంలో గల సాయి జూనియర్ కాలేజ్ మరియు సూర్య స్కూల్ మరియు ఆదిత్య జూనియర్ కాలేజీల్లో ఆజాదిక అమృత్ మహోత్సవాలు నిర్వహించారు. 75 వసంతాల స్వాతంత్ర భారతదేశంలో దేశవ్యాప్తంగా చిరంజీవులు చిరస్మరణీయులైన భరతమాత ముద్దు బిడ్డలైన స్వాతంత్ర పోరాట యోధుల త్యాగాలకు నీరాజనాలు అర్పిస్తూ ఆ స్ఫూర్తిదాతలను స్మరిస్తూ ఆజాదిక అమృత్ మహోత్సవ్ పేరిట ఈ సంవత్సర కాలం పాటు భారత దాస్య శృంఖల విముక్తికై పోరాడిన యోధులను ఎంతో చిన్న వయసులోనే భారత దాస్య విముక్తికై తెల్ల కుక్కలను తరిమి కొట్టేందుకు కొదమసింహాలై పోరాడి భరతమాత కోసం భారత జాతి కోసం తన ప్రాణాలను సైతం తృణప్రాయంగా తలచి సమర్పించిన త్యాగధనులు ఎందరో. అటువంటి త్యాగధనులను యావత్ భారత జాతి కృతజ్ఞతాంజలి ఘటిస్తోంది. అలాగే శుక్రవారం రాఖీ పౌర్ణమి సందర్భంగా అందరికీ రాఖీలు కట్టి రాఖీ పౌర్ణమి విశిష్టతను విద్యార్థిని విద్యార్థులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ ధర్మ ప్రచార ప్రముఖ్ పొగిరి సూర్యనారాయణ, ఆర్ఎస్ఎస్ రణస్థలం ఖండ కార్యవాహ మేడూరి శేషగిరిరావు, సాయి జూనియర్ కాలేజ్ డైరెక్టర్ బొంతు రమణ, ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురు, నేతాజీ సుభాష్ చంద్ర బోస్ సైన్యాన్ని తయారు చేసిన రాజ్ బిహారీ బోస్, తర్వాత అరవింద్ ఘోష్, ఇలాంటి ఎంతమంది వాళ్ళు త్యాగాలు చేశారు జీవితాలు. సరోజిని నాయుడు సర్వాణి విద్యాలయం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. నర్సనపేటలోని స్థానిక శర్వాణి విద్యాలయం ఆధ్వర్యంలో సుమారు 90 అడుగుల జాతీయ జెండాను మరియు స్వాతంత్ర సమరయోధుల చిత్ర పటాలను ప్రదర్శిస్తూ శుక్రవారం నర్సనపేటలో భారీ ర్యాలీ నిర్వహించారు. ముందుగా విద్యా సంస్థ వ్యవస్థాపకులు, రాష్ట్ర కళింగ వైద్య కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం మహనీయులు చేసిన త్యాగాలు మరువలేనివని, యువతలో స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తి నిరంతరం జ్వలించాలని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో యువతరం త్యాగాలు చేయాల్సిన అవసరం లేదని, నాటి త్యాగధనుల స్ఫూర్తితో అనుభవిస్తున్న స్వాతంత్ర భారతదేశాన్ని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. 75 సంవత్సరాల ఆజాదిక అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా సుమారు 90 అడుగుల త్రివర్ణ పతాకాన్ని సుమారు 150 మంది విద్యార్థిని విద్యార్థులు భుజాలపై మోస్తూ స్వాతంత్ర సమరయోధుల నినాదాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ సాగిన ర్యాలీలో మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అల్లూరి సీతారామరాజు, భారతమాత, ఝాన్సీ లక్ష్మీబాయి, సరోజినీ నాయుడు, సావిత్రిబాయి పూలే మొదలగు స్వాతంత్ర సమరయోధుల వేషధారణలో చిన్నారులు పలువురు నాకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ సాయిరాణి, ప్రిన్సిపల్ బి కిరణ్ కుమార్, ఉపాధ్యాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నర్సన్పేట మండల కేంద్రంలో పలు ఆలయాల్లో ఘనంగా శ్రావణ శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం సంతపేట వద్ద ఉన్న బ్రహ్మిరాంబిక సాహిత మల్లికార్జున స్వామి ఆలయం మరియు సంతోషమాత దేవాలయం, వాసవి కన్యకా పరమేశ్వరి, శ్రీ సత్యనారాయణ స్వామి మొదలగు ఆలయాల్లో మహిళలతో కుంకుమ పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి అమ్మవారికి సుప్రభాత సేవ, మహాగణపతి పూజలు చేపట్టారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. పట్టణంలోని అమ్మవార్ల దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పలు ఆలయాల వద్ద అన్నదాన కార్యక్రమాలు నిర్వాహకులు చేపట్టారు. ఓం సర్వజ్ఞాం హ్రీం, ఓం సమానాభిగమతి హ్రీం, ఓం సర్వశక్తిమయీం హ్రీం,
ओम धर्म मंगलम श्री ओम धर्म प्रभाव श्री ओम धर्मेश्वरी ओम धर्म ओम धर्म मंगल स्वरूप ओम धर्म వందే మాతరం అదే మన నినాదమని మాజీ డిప్యూటీ సీఎం ధర్మన్ కృష్ణదాస్ అన్నారు. వందే మాతరం అదే మనందరికీ స్ఫూర్తినిచ్చే నినాదమని మాజీ డిప్యూటీ సీఎం ధర్మన్ కృష్ణదాస్ అన్నారు. ఆజాదిక అమృత్ మహోత్సవంలో భాగంగా మండల కేంద్రమైన పోలాకి పంచాయతీలో పలు విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు సచివాలయం ఉద్యోగులు నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ డిప్యూటీ సీఎం ధర్మన్ కృష్ణదాస్, యువ నాయకుడు జెడ్పీటీసీ డాక్టర్ ధర్మన్ కృష్ణ చైతన్య హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ పతకాలను పట్టుకొని స్వతంత్ర సమర నినాదాలు చేశారు. ఎంతో మంది త్యాగాల ఫలితంగా మనకు స్వతంత్రం సిద్ధించిందని దాని స్ఫూర్తిని నిరంతరం ఉత్తేజితం చేసుకుంటూ ముందుకు సాగాలన్నారు. స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు నిండిన సందర్భంగా సంగ్రామ కాలాన్ని నాటి వీరుల స్ఫూర్తిని తలుచుకుంటూ స్థానిక ఆసుపత్రి జంక్షన్ నుంచి మార్కెట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి అధ్యక్షుడు కరివి రాజేశ్వరరావు, స్థానిక అధికారులు, నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. స్వతంత్ర దినోత్సవం సమీపిస్తున్న వేళ ఆజాదిక అమృత్ మహోత్సవ వేడుకలు టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాలి మండలంలో అంబరాన్ని అంటుతున్నాయి. సంతబొమ్మాలి మండలంలో వివిధ పాఠశాలల ఆధ్వర్యంలో శుక్రవారం వేడుకలు ఘనంగా జరిగాయి. నౌపాడ ప్రభుత్వ ఉన్నత మండల పరిషత్ పాఠశాల, మరువాడ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులు జరిపిన ప్రదర్శన స్వతంత్రోద్యమ స్ఫూర్తిని రగిలించింది. దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచిన సందర్భంగా భారీ ర్యాలీలు నిర్వహించారు. వందలాది మంది విద్యార్థిని విద్యార్థులు, ఎన్సీసీ విద్యార్థులు నౌపాడ పురవీధుల్లో భారత్ మాతాకు జై అంటూ నినాదాలు చేసి ర్యాలీ నిర్వహించారు. స్వతంత్ర పోరాట సమర యోధుల వేషధారణలతో చూపులకు దేశభక్తి పెంపొందించారు. ఈ సందర్భంగా పలు ఉపాధ్యాయులు మాట్లాడుతూ దేశానికి స్వతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. త్యాగదనుల చరిత్రను అధ్యయనం చేయడంతో పాటు వారి జీవితాలను స్ఫూర్తిగా తీసుకొని 75వ సంవత్సర స్వతంత్ర ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థులు చేయడం చాలా మంచి పరిణామం అన్నారు. దీని వల్ల విద్యార్థులకు దేశభక్తి పెరుగుతుందని తెలిపారు. ఆధ్యాత్మిక అమృత్ మహోత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. అలాగే ఎంపీడీఓ ఉమాసుందరి ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా మండలంలో ప్రతి ఇంటికి వాలంటీర్ ద్వారా జాతీయ జెండాను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు దాశరథి కుమార్ రామారావు, ఎన్సీసీ కమాండర్ మల్లేశ్వరరావు, విద్యా కమిటీ చైర్మన్లు కోటి దాసురాజు, ఉపాధ్యాయులు గోపాలకృష్ణ, జయకృష్ణారెడ్డి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, ఎన్సీసీ క్యాండిడేట్స్ తదితరులు పాల్గొన్నారు. స్వతంత్ర సమర యోధులు
విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే రెడ్డి శాంతి. ఆజాదిక అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా పాటపట్నం నియోజకవర్గ శాసనసభ్యురాలు రెడ్డి శాంతి మెలియపుట్టి మండలం కొసమాల గ్రామంలో గ్రామానికి చెందిన స్వతంత్ర సమర యోధుడు శ్రీ అంకడాల లక్ష్మీనారాయణ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి నినాదాలు చేశారు. అనంతరం మెలియపుట్టి మండల కేంద్రంలోని శ్రీ దుక్క రాజన్న రెడ్డి స్మారక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణం నందు జాతిపిత మహాత్మా గాంధీ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కళాశాల ప్రాంగణంలో అధ్యాపకులతో కలిసి త్రివర్ణ పతకంతో ర్యాలీ నిర్వహించారు. తర్వాత మెలియాపుట్టి గ్రామానికి చెందిన స్వతంత్ర సమర యోధుడు శ్రీ దుక్క రాజన్న రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సందర్భంగా మరి మన స్వాతంత్ర సమర యోధులను పూజించడం, మరి వారికి సత్కరించడం, వారిని తలంచుకొని వారు చేసిన మంచి పనులు మనకి స్వాతంత్రాన్ని ఇచ్చి మన భారతదేశానికి స్వాతంత్రాన్ని చేసి మనకి బానిసత్వం నుంచి ముక్తి కలిగించిన మరి స్వాతంత్ర సమర యోధులందరూ కూడా మన స్ఫూర్తిగా నమస్కరిస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ ముఖ్యంగా అంకడాల కుటుంబ సభ్యులకు మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ కొసమాల గ్రామస్తులందరూ కూడా నమస్కరిస్తూ ఇక్కడ వచ్చేసిన పెద్దలందరికీ కూడా మరొకసారి నమస్కరిస్తూ మరి ఆజాదీకి అమృత్ మహోత్సవ సందర్భంగా మరి మీతో పాటు నన్ను కూడా భాగస్వామి చేసి మరి ఈరోజు పెద్దలు మన గౌరవ పెద్దలు ఇక్కడ అంకడాల లక్ష్మీనారాయణ గారి తాలూకా మరి ఆయన విగ్రహానికి మనం అందరం పూలమాలలు వేసి సత్కరించుకొని ఆ పెద్దవారు చేసినటువంటి మంచి కార్యక్రమాలన్నీ తలంచుకొని మరి మార్నింగ్ మరి అంకడాల కుటుంబ సభ్యులందరూ కూడా గౌరవ పెద్దలు వచ్చారు. మాస్టర్ రామరాజు మాస్టర్ గారు వచ్చారు. మరి స్వాతంత్ర సమర యోగంలో మరి ఇక్కడ మా జాతి మహాపిత జాతీయ మహాపిత మహాత్మా గాంధీ గారు వచ్చినప్పుడు ఇక్కడ ఒక మర్రి చెట్టు దగ్గర జాతీయ మహాపిత గారు కూర్చున్నప్పుడు మరి మన గౌరవ పెద్దలు స్వాతంత్ర సమర యోధులు అంకడాల లక్ష్మీనారాయణ గారు మరి ఇంకా ఇద్దరు కలిసి మరి ఇవండి ఈనాటి ఎస్ఎస్ న్యూస్ విశేషాలు. స్టే ట్యూన్ టు ఎస్ఎస్ న్యూస్.